ముందు చెప్పచ్చు కదరా సిగరెట్ తీసి పడిసా ఇంకా అగ్గిపెట్టి చేయందు పక్కలో అగ్గిపెట్టించాడు నాది సిగరెట్ కూడా ఉందరా అగ్గిపెట్టి ఉందా లేదురా లైటర్ ఉందా లేదు పక్కన ఇల్లు కదా సౌదంగ ఇంటికి వెళ్ళి ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా దాదిరా దరిద్రం నాది సేమ్ ఫీలింగ్ చాలు చాలు బాబు నాటకాలు చాలా చూసాములే మేము మీ ఇద్దరు కోసం ఎదురు చూస్తా ఉంటా నేను కోసం ఇద్దరు లాగా ఆరోగ్యం చూసారు పార్టీ చేసుకుని ఎదురు చూడండి ఏదో పంచలే మాకు రాస్కల్ నాలుగు నెలలైంది కనిపించట్లా కనిపించట్లేదా ఎన్ని నాలుగు అంటే కనిపిస్తుంది కదా సార్ నానిపోయిన పంచలు ఏద్దని చెప్పాను నీకు నానిపోయిన పంచల చెప్పు నిజం చెప్పండే మా తాత బాలేదు సార్ తాత చెప్పండే అంటే వీళ్ళ మామకు బాలేదు సార్ అవును వీళ్ళ తాతకు కూడా బాలేదు సార్ ఒకేసారి మామకి ఒకేసారి తాతకి బాగోదా ఏమైంది మామకి మా మామ చాలా సీరియస్ అండి సార్ ఏం సీరియస్ పొద్దు నుంచి మా తాత మీద ఒకటే సీరియస్ అయిపోయింది సార్ అందుకే చూడడానికి వెళ్ళా నానిపోయిన ఆరిపోయిన పంచులు తప్ప కొత్తగా ఫ్రెష్ గా రాసేవేదే బొంగులు ఏది కొరసారేంటి సార్ ఏమైంది మీ తాతకి ఏమైంది మా తాత చాలా సీరియస్ సార్ మూడు నెలల నుంచి విపరీతంగా ఏమైంది విపరీతంగా హెయిర్ ఫాల్ సార్ హెయిర్ ఫాల్ అయితే వెళ్తాడు రా చూడడానికి ఎవడైనా నీకేం తెలుసు సార్ మా మామ మెడకలు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు తాతకి ఏం లేదు మెడకలు ఇచ్చేస్తా అంటుంది ఇప్పుడు అంటే పెళ్లి చేసుకోకూడదా ఏ అడిగి రేపు మాపు పొద్దుగా ఎవరా ఇది మా చెల్లి సార్ మా చెల్లి సార్ మీ చెల్లిని ఎక్కడో చూచానా చూశాను చూశాను మీ చెల్లిని చూశాను సార్ మీ చెల్లి చెల్లి రీసెంట్ గా ఒక డబ్స్ బాస్ పెట్టింది ఫేస్బుక్ లో సార్ మా చెల్లి పెట్టింది మా చెల్లి మాట్లాడండి మీతో ఎందుకు ఒకసారి సార్ బాగుంది నవ్వేందుకురా నవ్వు నవ్వుతున్నాడు హలో హలో సార్ నమస్కారం అండి బాగుండవమ్మా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా సార్ మా అన్నయ్య ఉన్నాడు అందుకే నేను కలవలేకపోయా ఈసారి వచ్చినప్పుడు కలు సార్ మీ ఏజ్ ఎంత ఉంటదండి 35 మీకు పెళ్ళైందా అండి అయిపోయిందే మ్యాటర్ వీకెండ్ గా మళ్ళీ కాల్ చేయమ్మా బాయ్ నువ్వు కష్టపడు అమ్మాయిని కష్టపడు మనం అరే బావా ఇది మందు ఓకే ఇది పురుగుల మందు ఇది మనం తాగి అడు రాగానే ఈ పురుగుల మందు తాగి అని చంపేద్దాం పిల్లి 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 ఇదిగో వీళ్ళిద్దరు సొంబైరికల్లో నా ఇంటికి రెంట్ లో ఉంటున్నారు రెంట్ అడిగానని చెప్పేసరిగా మొత్తం విన్నారుగా మళ్ళీ చెప్తున్నాం చూడడానికి పెద్ద మనిషిలా ఉన్నాం పాపం పసికందుల మీద నిన్న పసికందులు అంటే కసికందులో మీకు తెలీదా నాకు తెలుసు నీకు కూడా తెలుసు కదా ఎందుకు ఎవరు సార్ ఫోన్ ఎవరు నీకెందుకమ్మా నువ్వు వెళ్ళి పక్కకి హలో హలో ఇదిగో మీ అన్నయ్య మందు తాగుతున్నాడు మా అన్నయ్య చాలా మంచోడండి ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా మంచోడు మా అన్నయ్య చెడగొడుతున్నాడు అండి ఆడు చాలా మంచోడు యాక్చువల్ సార్ మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం సార్ మీ ఫోన్ ఇస్తారా ఇప్పుడు ఎందుకు పడుకొని ఉంటారు మీ చెల్లి అంటే మా చెల్లికి డబ్బులు అడిగాను సార్ 5000 ఇస్తాను అది 5000 సరే సరే సార్ అదే మా చెల్లికి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నాం ఇప్పుడు ఫోన్ చేద్దాం చెప్పా కదా నేను చేస్తాను పో హలో నైట్ ఖాళీయా ఖాళీగానే ఉండండి ఖాళీగానే ఉండండి హలో ఈ దంట నేనెళ్తుంటా
మా వండర్ చూడలేదుగా ఎవరు చూడలేదు కదా చూడలేదు ఎవరు చూడలేదు కదా హలో కాంగ్రెట్లేటర్ రమ్మనండి మనోజ్ కుమార్ ఇక్కడ అమ్మాయిని తెచ్చుకొని హలో ఒక అమ్మాయిని తెచ్చుకొని ఒక ఫ్యామిలీ ఉంటే కొంపలు ఏంటిది ఎలా చేస్తారు ఎలా చేస్తారు సిగ్గులేదా అమ్మాయి కాదు సార్ అమ్మాయి కాదు సార్ చూడండి మా ఫ్రెండ్ సన్నీ గాడు सुधीर असल अम्मा वासना की इंको जोक चपवा सुधीर मंचोड़ो अन्य पद वेल कदा पद वेवो సార్ మా చెల్లి ఫోన్ చేస్తే ఎంగేజ్ చేస్తున్నా మీ ఫోన్ ఇస్తారా నువ్వు ప్రతిసారి నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతావు ఏంటి వేరే టైం లో మాట్లాడలేవు అంటే మా చెల్లి లైట్ టైం ఎవరితో మాట్లాడదు సార్ ఫస్ట్ టైం ఎవరితో మా డౌట్ వస్తుంది చెల్లి మీద ఏమో ఎవరు తవర్తమ ఎంత గారితో మాట్లాడుతుందో ఎవడో మనసు కొల్లగొట్టాడో అబ్బో అది పుట్టంటాడో మీ చెల్లి తగ్గవాడు చూసి పెళ్లి చేయి పో నేను ఫోన్ మాట్లాడుకుంటా హలో హలో చెప్పు ఐ లవ్ యు బై ఏయ్ హలో అది మందు కాదులే ఎన్నిసార్లు ఎర్రి పప్పు నవ్వాలే అండి ఎర్రి పప్పు అవడానికి కూడా గద్దు ఉంటుంది చేర్చు ఇది మందు కాదని అందరికి తెలుసులే అరే పవన్ వచ్చే ఇంటికి ఎవరో పవనియా అది మా ఫ్రెండ్ పంపించి వస్తాం మాకు తెలుసులే ఇక్కడ అబ్బాయి ఎలా వచ్చాడు ఇప్పుడు ఇది అబ్బాయి ఎలా వచ్చాడు హలో హలో నీకేం కావాలి ఇప్పుడు బాయ్ బాయ్ ఇయరా ముసలి కుక్క నా కళ్ళ ముందు ఒక అమ్మాయి ఊళ్ళో పట్టుకొని అమ్మాయితో అంత లేదు ఇక్కడ చేయడానికే హలో ఎవరు మాట్లాడేది హలో నన్ను కూడా బలాత్కారం చేశారు సార్ మూడు నెలల నుంచి ఈ అమ్మాయి కూడా అపకారం చేసావా ఇప్పుడు దానికి అపకారం చేసావు దీనికి అపకారం చేసావు రే సార్ మా సెల్ ఫోన్ ఎంగేజ్ ఫోన్ ఇస్తాను నువ్వు మాట్లాడితే నా సెల్ ఏమిలేనే దొప్పుతావు ఎందుకో నేను ఆ కళ్ళ ముందు చూశాను అమ్మాయికి ముద్దు పెట్టావు ప్రూఫ్ చూడండి సార్ ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇది హలో నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు నాతో మాట్లాడు ఎందుకు మాట్లాడతా ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు ఇదే హలో నన్ను ఇదేంటి హలో నువ్వు మాట్లాడుతు ఎందుకు మాట్లాడుతు ఇవన్నీ ఫోన్ చేస్తున్నావు నువ్వు తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా ఇంత తొందరగా చూస్తాను అనుకోల మీరు ఇక్కడ ఉండండి సెల్ రెడీ చేసి వస్తా సెల్ ఛార్జింగ్ పెట్టుకొస్తారా ఇలాంటి పంచులు వేస్తేనే చెప్పని ప్లేస్ కొడతా ఏంట్రా ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్ లో నడుతున్నావు నువ్వు అంత పెద్ద తోప మంచం అడుగుతున్నావు నువ్వు అంత పెద్ద తోపా తోపునేరా నేను నీకంటే పెద్ద తోపునరా నువ్వు అసలు ఏం చేసి వచ్చావు జైలుకి ఆ మధ్యన విజయవాడ థియేటర్ లో బాంబు పెట్టాడు గుర్తుందా పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది నువ్వేం చేసావు వద్దురా నాయ కూడా చెప్పేస్తారా నువ్వేం చేసావు అంతకే ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకత్తల ఒక అబ్బాయి యాసిడ్ పడుకొని తిరిగాడు కదా నువ్వేనా యాసిడ్ లేసాడు కాదండి బాబు నేను ఈ బాత్రూమ్ లో కడగడానికి పెనైల్ యాసిడ్ అమ్ముతా ఉంటా
బాత్రూమ్ కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా ఉంటాయి. అమ్మాయిని కథలు కొనుక్కో అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యాసిడ్ ఏమి వచ్చారేమో అని చెప్పని నన్ను పోలీసులు కప్ చెప్పారన్నమాట. పేచు తలగా ఉంది, అదే నా పంచు, అందుకే చెప్పలేదు. చెయ్యి తప్పు నాకు శిక్ష చేశారని చెప్పి అప్పటి నుంచి నేను చెయ్యి తప్పే లేదు. నీకు తెలుసా, పక్క దేశాలతో నాకు అక్రమ సంబంధం కూడా ఉంది. అక్రమ సంబంధం కూడా ఉంది. అక్రమ సంబంధం కదరా, సంబంధాలు ఏం చేస్తుంటావు? ఎంత పెద్ద స్మగ్లర్లో ఉన్నావు, నువ్వు దొరికిపోయి పోలీసులకి? అంటే ఆ మధ్య ఆఫ్రికాలో ఒక డ్రగ్ డీలర్ కి డ్రగ్స్ అమ్మా, వాడు 10 లక్షలు ఇవ్వాలి, 7 లక్షలు ఇచ్చాడు, ఇంకా 3 లక్షలు ఎప్పుడు ఇస్తాడు అని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా, అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టా. నా పేరు కిరణ్ లాఠీ. ఓకే ఓకే. రేయ్, పేరు చెప్తే మీ పేరు చెప్తారని. మీ పేరేంటి? నీ పేరేంట్రా? ఎరా సిగ్గుందా, అభిమానం ఉందా, ఏంట్రా ఇది? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంట్రా, అప్పుడప్పుడు లేదురా, ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ చేసే దొంగతనాలండి. దొంగతనాలా దొంగతనాలా? నీ పేరేంటి? బాబ్జీ. నువ్వు చేసిందండి బొట్టు బిల్ల దొంగతనం చేసావా? బొట్టు బిల్ల తీసా. కానిస్టేబుల్ మేడం, ఈడు గోర్లు తీ. మేడం పనిలో పని, హెయిర్ కట్ ఉన్న పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా చెప్తాను. ఎందుకు ఏడుస్తున్నారండి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదు అబ్బుజీ, నేను నీ క్లాస్మేట్ గిరిజా. నువ్వు స్కూల్లో ఏబిసిడి చదువుతావు కదా? చదువుతా. లాస్ట్ లో ఏమొస్తుంది? జెడ్ వస్తుంది. నాకు జెడ్ వచ్చేది. అంతెందుకు, చిట్టి చిలకమ్మ ఉందా? దాంట్లో చిలక ఏ కలర్? గ్రీన్. నాకు కూడా పచ్చ కలరే ఉండేదిరా. మా చిన్నప్పటి నుంచే కళాకారుడు నేను. మర్యాదగా చెప్పు. చెప్పను. కానిస్టేబుల్ వీడికి ఐస్ పెట్టు. నాకు వెనీలా ఫ్లేవర్. ఐస్ క్రోడ్ నోట్లో పెట్టరు. ఎక్కడ పెట్టినా వెనీలా ఫ్లేవర్ కావాలి నాకు. చెప్పురా. ఏంటిది? ప్లీజ్ రా. నేను నీ క్లాస్మేట్ రా, గుర్తుపట్టలేదా? మీ నా క్లాస్మేట్ ఏంటి? అరే చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నావు నువ్వు? అందరూ చదువుకుంటారు, నేను చదువుకున్నాను. మీ స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఏ కలర్ నేను చెప్పనా? ఏ కలర్? బ్లాక్ కలర్. అవును, నీకెలా తెలుసు? గుర్తుపట్టలేదు. ఇంకా గుర్తుపట్టలేదు. మీ స్కూల్లో చాక్ పీస్. ఆ చాక్ పీస్ ఏ కలర్? వైట్ కలర్. అవును, నీకు తెలుసు ఇవన్నీ? నేను క్లాస్మేట్ రాని వెనకాల కూర్చునేదాన్ని. నా వెనకాల కూర్చుంది రా. మరి ఎప్పుడు చూడలేదు నేను? నీ వెనకాల కూర్చున్నాను కదా, అందుకే చూడలేదు నువ్వు. మేడం నేనంటే ఇష్టమంట, నన్ను బిల్ చేసుకుంటా ఉంది. గిరిజా వాడంటే ఇష్టం అన్నావా? నువ్వంటే నాకు ఇష్టం. అది నేనంటే ఇష్టం గిరిజాకి. ఏంటి మాట్లాడుతున్నావు? నేనంటే ఇష్టం. ఇద్దరు ఎవరో తెలుసుకోండి. తెలుసుకో. ఏంట్రా నువ్వు డ్రాప్ అయిపోతా? డ్రాప్ అయిపో. నేను ఎవరి ద్వారా డ్రాప్ అవను? మేడం నాది. మేడం నాది. నాది మేడం. నేనంటే ఇష్టం ఉంది. చూసుకుందా? చూసుకుందాం. అది చూడు.